సామాజిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చే సమయానికి మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే సూరత్ అనే ఒక ప్లేస్కి వచ్చి అక్కడ వచ్చినప్పుడు మనకు మొఘల్ సామ్రాజ్యం ఉంటుంది భారతదేశంలో. ఈ మొఘల్ సామ్రాజ్యంలో రాజుగా జహంగీర్ ఉంటారు. ఆ జహంగీర్ రాజు దగ్గర పర్మిషన్ అడుగుతారు, అయ్యా మేము ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున విక్టోరియా ఎలిజబెత్ మహారాణి పర్మిషన్తో ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ 10 రూపాయలు కొని 100,000 రూపాయలు అమ్ముకుంటూ చాలా సంపన్నులు అవుతుంటాం. దానికోసం యూరోపియన్ కానీ నల్లమందు కానీ కాటన్ కానీ పట్టు కానీ ఇవన్నీ మన దేశంలోనే పండుతాయి. వీటన్నిటినీ సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేవలం వ్యాపార దృక్పథంతో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్న రాజకీయ అనేక రాజులు ఉన్నప్పుడు ఒకరికి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టి వాళ్ళతో బహుమతులు తీసుకోవటం మంచి మంచి పనులు చేయించుకోవటం ఇలాగ పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన్ని మోసం చేసి గెలుస్తారు. అంటే అక్కడ ఒక మీర్జావునని ఒక వ్యక్తిని కొనేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఫస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందేమో, దయచేసి క్షమించాలి. అతన్ని కొనేసి సిరాజుద్దౌలాకి ఏం మెసేజ్ పంపిస్తారంటే బ్రిటిష్ వాళ్ళు దండెత్తి రావడం లేదంట అని ఒక మెసేజ్ పంపిస్తారు. బీహారు, ఒరిస్సా ఇలా ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని తర్వాత మైసూర్, మైసూర్ దగ్గర అప్పుడు టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ ఉంటారు రాజుగా. మైసూర్ 4 యుద్ధాలు జరుగుతాయి. ఫస్ట్ యుద్ధంలో హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించేస్తాడు, వెనుదిరిగి వచ్చేస్తాడు. మళ్ళీ రెండోసారి ఈ హైదరాబాద్ నిజాము వాళ్ళ సహకారం మైసూర్ నుంచి తీసుకొని దాంట్లో హైదరాబాద్ నవాబుకి బ్రిటిష్ వాళ్ళకి మరాఠా వాళ్ళకి సమంగా పంచుకుంటారు. మళ్ళీ మన భారతదేశంలో ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఈ సందర్భంగా మన స్వాతంత్రము అలాగే రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మన ఆర్థిక ఫలాలు సమానంగా అందాలన్న ఉద్దేశంలో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం పరంగా కానీ లేదా పేదరికం తగ్గించడంలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నవరత్నాల పేరుతో తీసుకొని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యవర్తులు ఎవరూ లేకుండా వాళ్ళ అకౌంట్లోనే నేరుగా ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళు పేదరికంలో నుంచి బయటికి వచ్చి స్వయం ప్రతిపత్తి సాధించాలి, ముఖ్యంగా మహిళా సాధికారికత సాధించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో మన పెద్దారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ విద్య వైద్య రంగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు నాడు నేడు వల్ల స్కూల్స్ చూడండి ఎంత చక్కగా స్కూల్స్ రెడీ అయినాయి అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే ఈ 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా రిపేర్ అయితే మనం ఎక్కడో దూరంగా వెళ్లకుండా జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే మనం ప్రాథమిక వైద్యం అందేటువంటి సదుపాయం కూడా మనకు దొరుకుతుంది. ఇలా అన్ని కార్యక్రమాలు విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా అభినందించాలి, అలాగే మనం అందరూ కూడా ఆదరించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానం థ్యాంక్ యూ. ఇప్పుడు సార్లు చేతుల మీదుగా కొంతమంది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాను. జి రాజేశ్వర బాయ్ ఆర్ఓ గారు మహబూబ్ బాషా టీపీఎస్ గారు రెడీగా ఉండాలి. జి ప్రకాష్ ఏవో గారు, మహబూద్ బాషా టీపీఎస్ గారు, జి ప్రకాష్ ఏవో గారు, జి ప్రకాష్ ఏవో గారు, చాంద్ బాషా సీనియర్ అసిస్టెంట్, టివి నాగరాజు సీనియర్ అసిస్టెంట్, సి నాగార్జున, ఏ రవికిరణ్, వి పవన్ కుమార్, పి సువర్ణలక్ష్మి, ఎస్ మహబూబ్, ఏ రవికిరణ్, ఏ రవికిరణ్, సి పవన్ కుమార్, వి పవన్ వి ఓబ్లేస్ పెన్షన్ కే వినీష పేరు మర్చిపోయాం, కే వినీష జగన్ డ్రైవర్, కే రామాంజనేయులు ఈ లోపు, కే రామాంజనేయులు, గోపాల్, గోపాల్ ఎం సఫాన్,
సదాం చంపోలి దేవి ఆఫీస్ పీపర్స్ మా పీపర్స్ అందరూ రావాలమ్మా ఒకసారి మీరు ఇంత శుభ్రంగా ఊరినే కాదు ఆఫీస్ని కూడా శుభ్రంగా చేస్తున్నందుకు మీరు రావాలి ముందరికి అలాగే రఫీ పీటర్ రండి అందరు కలిసి రండి చంపోలి దేవి అండ్ అదర్ రఫీ పీటర్ రోషని నైట్ వాచ్మెన్ రోషన్ ప్రసాద్ సువర్ణలక్ష్మి సార్ జనగణమన సాంగ్ తో క్లోజ్ చేద్దాం సార్ సో జనగణమన సాంగ్ పిల్లలు ఎక్కడ ఉన్నారు జనగణమన అందరము అటెన్షన్ గా పాడవలసిన జాతీయ గీతము ఆదినాయక జయ హే భారత భాగ్య వినాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాత ద్రావిడ ఉత్తల బంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే అందరికి కాబట్టి అందరూ టిఫిన్ చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను నా తాడపతి ట్రావెలర్ అన్నా ఛానల్ పేరు తాడపతి ట్రావెలర్ Yeah.